అందరికీ నమస్కారం. నా పేరు మా రావూరు వెంకట పిచ్చేశ్వరరావు. మర్లపాలెం గ్రామం, శాట్రాయ్ మండలం, కృష్ణా జిల్లా. నేను అందరిలాగానే సాధారణ రైతుని. నాకున్న 2 ఎకరాల భూమిలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి కూరగాయ పంటలు పండించేవాడిని. దాని ద్వారా నాకు వ్యవసాయ సాగు ఖర్చులు అధికంగా అయ్యేవి. దిగుబడి లేక కూరగాయల మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా లేకుండా పోయింది. దాని ద్వారా వ్యవసాయం చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే మా గ్రామానికి ఏవో గారు సిఆర్పిలో రావటం జరిగింది. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో మాకు సీడీల ద్వారా చూపించడం జరిగింది. కూరగాయ పంటలు కూడా ఏ విధంగా పండించాలో చెప్పడం కూడా జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి నేను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయం చేయటానికి ముఖ్యమైనవి ఆవు పేడ, మూత్రం. ఆవు పేడ మూత్రంలో పంటకు మేలు చేసి సూక్ష్మజీవులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. నా వ్యవసాయానికి కావలసిన సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఘనజీవామృతం, జీవామృతం నేను సొంతంగా తయారు చేసుకుని ఉన్నాను. ఈ విధంగా తయారు చేసుకునే అమృతాన్ని పొడి రూపంలో చేసుకొని నిల్వ ఉంచి పొలాలకు వాడుకుంటాను. ఆవు మూత్రాన్ని సేకరించి ఈ విధంగా నిల్వ చేసుకుంటాను. జీవామృతాన్ని ఈ విధంగా తయారు చేసుకొని పంటకు వాడుకుంటాను. కూరగాయ పంటలకు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి వాటికి కావలసిన కషాయాలని నేను సొంతంగానే తయారు చేసుకుంటాను. నాకున్న 2 ఎకరాల భూమిలో బీరలు సాగు చేస్తున్నాను. నేను ఈ సేంద్రియ పద్ధతిలో చేయటం వలన కాయ బారు కానీ, నాణ్యత కానీ, బరువు కానీ బాగా వస్తుంది. బీర విత్తనాలు నాటుకునే ముందు పశువుల ఎరువు, ఘనజీవామృతం చల్లుకుని దుక్కి తయారు చేసుకున్నాను. భూమి సారవంతం అవటానికి ఘనజీవామృతం చల్లుకున్నాను. బీర విత్తనాలు నాటే ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనము నాటుకున్నాను. 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని డ్రిప్ ద్వారా ఈ విధంగా ఎక్కిస్తున్నాను. ఈ జీవామృతాన్ని అందించటం ద్వారా ఆకు పరిమాణం మెరిగి పచ్చదనంగా ఉండటం వలన కాయ దిగుబడి బాగా, నాణ్యతగాను కాయ దిగుబడి బాగా ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం చేయటం వలన నాకు ఖర్చు బాగా తగ్గి ఆదాయం పెరిగింది. అదే రసాయన ఎరువులు, పురుగు మందులు వాడినప్పుడు దుక్కికి కానీ, విత్తనాలకు కానీ, కూలీల ఖర్చు కానీ, రసాయన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, కాయలు కొయ్యటానికి కానీ, ఆటో ట్రావెలింగ్లకు కానీ 2 ఎకరాలకు కలిపి 50,000 ఖర్చు అయ్యేది. అయితే 2 ఎకరాలకు కలిపి 60 టన్నులు దిగుబడి వచ్చేది. ఈ 50,000 ఖర్చులు పోని 10,000 రూపాయలు మిగిలేవి. దానివలన కుటుంబ ఖర్చులకే సరిపోయి. ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటే ఖర్చులు తగ్గినాయి. దుక్కి దున్నడానికి కానీ, విత్తనానికి కానీ, విత్తనం పెట్టిన కూలీలకు కానీ 6,900 రూపాయలు ఖర్చు అయింది. పంట కోతకు వచ్చిన తర్వాత 50 రోజుల వరకు రోజు విడిచి రోజు 5 గంటల కాడికి దిగుబడి వచ్చినాయి. ఈ 25 రోజులు కోతకు గాను రోజు విడిచి రోజు 6 చొప్పున 150 మంది కూలీలు పట్టినారు. ఒక్కొక్కరికి 150 రూపాయలు చొప్పున 22,500 రూపాయలు ఖర్చు అయినాయి. ఈ కోసిన కూరగాయలు మార్కెట్ చేర్చడానికి ఆటోకి 10,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటే ఖర్చులు తగ్గినాయి. దుక్కి దున్నడానికి కానీ, విత్తనానికి కానీ, విత్తనం పెట్టిన కూలీలకు కానీ 6,900 రూపాయలు ఖర్చు అయింది. పంట కోతకు వచ్చిన తర్వాత 50 రోజుల వరకు రోజు విడిచి రోజు 5 గంటల కాడికి దిగుబడి వచ్చినాయి. ఈ 25 రోజులు కోతకు గాను రోజు విడిచి రోజు 6 చొప్పున 150 మంది కూలీలు పట్టినారు. ఒక్కొక్కరికి 150 రూపాయలు చొప్పున 22,500 రూపాయలు ఖర్చు అయినాయి. 2 ఎకరాలకు గాను 100 క్వింటాలకి కిలో 15 రూపాయలు చొప్పున 150,000 రూపాయలు దిగుబడి వచ్చింది. 2 ఎకరాలకు గాను 46,000 ఖర్చులు పోను 104,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయటం వలన కిలోకి 5 రూపాయలు అదనంగా ఇచ్చి తోట దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
చూస్తున్న మీరు కూడా ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందగలరని ఆశిస్తున్నాను. ఇట్లు రావూరి వెంకట పిచ్చేశ్వరరావు, ధన్యవాదములు.